ఇంత చేసిన రామారావు గారికి మేమందరం ఏం చేయలేకపోయాం. రాజకీయ ప్రత్యర్థిగా చిరకాలం తెలుగుదేశానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఈ రోజున ముఖ్యమంత్రి. ఓ మంచి సంకల్పంతో రామారావు గారి పేరు పెట్టాలని అనుకోవటం, రామారావు గారి పట్ల ఆయనకున్న మంచి అభిప్రాయానికి, అట్లాగే వయసులో చిన్నవాడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారి పేరు పెట్టాలని చాలా పెద్ద ఆలోచన చేయటం, దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చాలామంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అభినందించలేదు కాబట్టి మనం అభినందిస్తే ఈయన ఇప్పుడు మన తలదీసి మొలేస్తాడేమో అని భయపడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉంది. సుమారుగా 96 నుంచి 2004 వరకు దేవగౌడ గారు కానీ, ఐకే గుజరాల్ కానీ, లేకపోతే వాజ్పేయి గారు కానీ, మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారు కానీ సుమారు 13-14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో అధికారం పంచుకున్నారు. పంచుకున్నప్పుడు ఏ రోజున కూడా కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా వచ్చినప్పుడు ఇట్లా రామారావు గారు పేరు పెడతానని కానీ మేము కంగారు పడి రామారావు గారు అభిమానులుగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి, సార్ మీరే పెడితే బాగుంటుంది కదా, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన పెడతానంటున్నారంటే వాళ్ళ బొందలే, వాళ్ళంతా పిల్లకాకులు, వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, నాకేం చేయాలో తెలుసు, నేను ప్రధానమంత్రులు పెట్టినాడు, నాకేం పెట్టాలో తెలుసు, మీరు నోరు మూసుకుపోండి చిరపట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు నేనేం మాట్లాడినా రాజకీయంలా ఉంటుంది, కానీ ఇన్ని సంవత్సరాలు కనీసం జిల్లాకు పేరు పెట్టలేకపోయాడు ఆయన. ఈరోజు పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, దాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాము. రామారావు గారి అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, అందరి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకి మరింత మెరుగైనటువంటి పాలన అందించడం కోసం, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మాట ఇచ్చినట్టుగా పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని మొత్తం 13 జిల్లాలని కూడా 26 జిల్లాలు చేయాలని, దీనివల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, ప్రజలకు కలెక్టర్లు కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్లు కానీ వీళ్ళంతా మరింత అందుబాటులోకి వస్తారని ఈ రోజున 26 జిల్లాల ప్రపోజల్ చేసి దాన్ని అంతా కార్యరూపం పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు కూడా గతంలో మనం చూసినట్టయితే సబ్ డివిజన్లు ఉండేవి, తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి, ప్రజలకి భౌగోళికంగా బాగా దూరం అవుతా ఉందనే ఉద్దేశంతో మండల వ్యవస్థను ఏర్పాటు చేయటం, ఆ మండల వ్యవస్థ సత్ఫలితాలని ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలను ఏర్పరచుకొని వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలని ఏర్పాటు చేయాలనుకోవటం, మరింత మెరుగైనటువంటి పరిపాలనకి, ప్రజల వద్దకి పరిపాలన డోర్ స్టెప్స్లోకి వెళ్ళటానికి పనికి వస్తుంది. దీనికి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ, అట్లాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రజల ఆరాధ్య దైవం అన్న రామారావు గారు పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించడం, ఆయన పాదయాత్రలో మాట ఇచ్చిన రకంగా ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ ఆయన కుటుంబ సభ్యులకి అనేక రకాల ఆస్తులు ఇచ్చారు, అట్లాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కానీ మాలాంటి వాళ్ళందరినీ, నేను కానీ, కొడాల నాని కానీ, లేకపోతే శ్రీపతి రాజేశ్వరరావు కానీ, రమేష్ రెడ్డి కానీ, ఇటువంటి వాళ్ళందరూ అభిమానులు ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లోకి రావటానికి మా ముందు తరాలు రాజకీయాల్లో లేకపోయినా కూడా మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రకంగా ప్రజాసేవ చేయడానికి అన్న రామారావు గారి స్ఫూర్తి కానీ, ప్రేరణ కానీ, ఆ పార్టీ కానీ కారణం. ఇంత చేసిన రామారావు గారికి మేమందరం ఏం చేయలేకపోయాం. రాజకీయ ప్రత్యర్థిగా చిరకాలం తెలుగుదేశానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఎన్టీఆర్ గారిది కృష్ణా జిల్లా కాకుండా బందర్ జిల్లాలో వస్తుంది, దానికి పెట్టి కొంతమంది విఎం మోహన్ రంగా గారి పేరు పెడితే బాగుంటుంది అంటారు, దానిపై మీ అభిప్రాయం? ప్రజాస్వామ్యంలో అనేక రకాల కోరికలు వస్తాయి,
రంగాగారి పేరు పెట్టాలని కూడా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారు కదా, ఇప్పుడు అన్నమయ్య గారి పేరు లేకపోతే అల్లూరు సీతారామరాజు గారి పేరు ఇవన్నీ కూడా ప్రతిపాదించారు కదా ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారు నమ్మకం. చూద్దాం. అంటే ఇప్పుడు అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశారు కదా, గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. మొదటైతే రామారావు గారు పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు కదా, ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు కదా చరిత్రలో.